జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మైలవరంలో పర్యటించారు. సూరానేని గోపాలరావు సంవత్సరకం సందర్భంగా ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా గోపాలరావు కుటుంబ సభ్యులు గోపాలరావు విగ్రహాన్ని ఏర్పాటు చేయించాల్సిందిగా కోరడంతో మంత్రి సానుకూలంగా స్పందించారు. అనంతరం మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మైలవరం ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి పరిశీలించారు. ఆసుపత్రి సిబ్బందిని ఏర్పాట్ల గురించి అడిగి తెలుసుకుని పలు సూచనలు చేశారు. ఆసుపత్రిలో రోగులను పలకరించి వసతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆసుపత్రి బయట దేవినేని ఉమామహేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. సూరానేని గోపాలరావు ప్రజా జమీందారు అని ఆయన కొనియాడారు. ప్రజల కోసం ప్రజా జీవితంలో సేవకు అంకితమైన వారిని గుర్తించి గౌరవించడం మన బాధ్యత అని మంత్రి స్పష్టం చేశారు. గోపాలరావు కుటుంబ సభ్యుల కోరిక మేరకు సాధ్యమైనంత త్వరలో గోపాలరావు విగ్రహాన్ని మైలవరంలో ఏర్పాటు చేస్తామని అన్నారు. మైలవరంలో ఎవరూ ఊహించని విధంగా అక్టోబర్ నెలలో అర్హులైన అందరికీ నివేశన స్థలాలు పట్టాలు ఇస్తామని దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. మైలవరంలో మరో నగరాన్ని తలపిస్తూ మరో మణిహారంగా నివేశన స్థలాలు ఇచ్చే ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని ఉద్ఘాటించారు. ప్రభుత్వ ఆసుపత్రికి అభివృద్ధి కమిటీ చైర్మన్ గంజి కృష్ణారెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి స్తోపం అన్నారు. జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో మైలవరం అభివృద్ధి పథంలో పరుగులు పెడుతుందన్నారు. విమర్శలు చేసేవారు మైలవరంలో ఏమి అభివృద్ధి పనులు జరగడం లేదో చెప్పాలని అన్నారు. అర్హులైన అందరికీ ఇళ్ల స్థలాలు, ప్రజాసేవకు అంకితమైన కుటుంబాలకు గుర్తుగా మైలవరంలో సూర్యారావు పార్కు, గోపాలరావు ఎత్తిపోతల పథకం అనతి కాలంలోనే చూడబోతున్నామన్నారు. అన్న క్యాంటీన్ కూడా త్వరలో ఏర్పాటవుతుందని, పేదవారికి 5 రూపాయలకే రుచికరమైన భోజనం దొరుకుతుందని అన్నారు. మైలవరం తహసీల్దార్ ప్రతాప పుల్లయ్య మాట్లాడుతూ మైలవరంలో 80 ఎకరాల ప్రభుత్వ భూమిని గుర్తించామని, బడి, గుడి, పార్కు, ఆటోనగరం వంటి సౌకర్యాలతో పాటు అర్హులైన కుటుంబాలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరుగుతుందని అన్నారు. మంత్రి సూచనలతో ఉన్నత అధికారుల అనుమతులు తీసుకొని సాధ్యమైనంత త్వరగా ఇళ్ల పట్టాలు ఇస్తామని అన్నారు. అందుకనే మైలవరం లిఫ్ట్ ఇరిగేషన్ ఏదైతే చిన్న చెరువుకు మనం పెట్టుకుంటా ఉన్నామో ఆ మహానుభావుడి పేరు పెట్టమని రైతులు, రైతు కూలీలు, ప్రజలు అందరూ ఏకగ్రీవంగా కోరారు. తప్పకుండా మైలవరం ఉన్నంత కాలం మైలవరం సూర్యబాబు గారు పార్క్ అని, ఈ గ్రామ సర్పంచ్ గా సూర్యబాబు గారు జమీందారైన ప్రజా సర్పంచ్, సూర్యబాబు గారు ప్రజా సర్పంచ్, గోపాలరావు గారు ప్రజా జమీందారు, ప్రసాద్ రెడ్డి సూర్యబాబు గారు రామరెడ్డి గారు, సూర్యబాబు గారు ప్రజా సర్పంచ్, గోపాలరావు గారు ప్రజా జమీందారు. ఇవాళ ఈ మహానుభావులను మనం స్ఫూర్తిగా తీసుకోవాలి. వీళ్ళు రెండు కళ్ళుగా మైలవరం పట్నం ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. వాటిటువంటి మహానుభావులు, వీళ్ళ సేవలు, వీళ్ళ నిజాయితీ, వీళ్ళు పేదవాడిని అక్కం చేసుకున్న తీరు కానీ చెప్పండి. ఆయన గురించి ఇంటికి వస్తే పక్కన గుర్తుపెట్టుకుని నా మనిషి అని కులం మతం లేకుండా ఉన్నవాడినైనా అన్ని కుల